అటు సాత్నాల గ్రామంలోనూ సంబరాలు మిన్నంటాయి. కొత్త మండలంగా ప్రకటించినందుకు గాను ఆ గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని బస్టాండ్ వద్ద టపాసులు కాల్చి సందడి చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గిమ్మ సంతోషరావు ఆధ్వర్యంలో బాణా సంచారం కాల్చి సంబరాలు చేసుకున్నారు. పరిపాలన సౌలభ్యం కలగడంతో పాటుగా వ్యయ ప్రయాసలు తప్పుతాయంటూ కూడా స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పకుండా ఆహ్వానిస్తున్నామన్నారు. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం తప్పకుండా ఈ సాతనాల మండల ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం, దాని ప్రకారం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నిర్లక్ష్య కారణంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి వాటి జీవో కాపు తీసి గాలికి వదిలేసి ఈరోజు మరి కంది శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పట్టు వదలని విక్రమార్కుండా ఈ రెండు మండలాల్ని జైనత్ మండలంలోని సాత్నాడ మండలంగా అటు బోరజు మండలంగా రెండు మండల కేంద్రాలు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రులతో పాటు రెవెన్యూ శాఖ మంత్రులతో ముఖ్యమంత్రి గారితో పదే పదే విజ్ఞప్తి చేసిన సందర్భంగా మరి ఈ జీవో కాపీలు తీసుకురావడం జరిగింది. 20 సంవత్సరాల కళ ఈ సాధనాలంటే, ఈ సాధనాలంటే వెనుకబడ్డ ప్రాంతం. ఈరోజు ఈ సాధనాల మండలం ఇచ్చి జీవో గజిట్ ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మేమందరం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం, ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా దీని వెనుక కృషి సీతక్క గారిది కానీ మా ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారిది ఎంతో కృషి ఉంది. ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల కళని గత ప్రభుత్వం నామకే వస్తే మేము మండలం ప్రకటించి నామకే వస్తే సభలు పెట్టి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు, కానీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండాలి. గతంలో ముఖ్యమంత్రి సరిగే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మండలిక వ్యవస్థ తెచ్చి ప్రజల దగ్గరికి నేరుగా ప్రభుత్వాలు పోవాలని చెప్పి మండలాలు తయారు చేయడం జరిగింది. ఈరోజు సాతనాల మండలయుడు మా అదృష్టం అనుకుంటున్నాం. మా మేడిగూడ సాధనాలకు అనుబంధంగా మాంగుర గ్రామం రెండు గ్రామాల మధ్యలో అయిన దానికి మేము సంతోషిస్తున్నాం. ఊరు పెద్దగా గ్రామానికి మా సాధనారాయుడుకు, మండలయుడుకు, రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి సీతక్క గారికి, కంది శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా పాలాభిషేకం వచ్చిన దానికి డీసీసీబీ అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి గారు మరియు పార్టీ కార్యకర్తలు మరియు సంతోష్ గారు వీళ్ళందరూ వచ్చిన దానికి వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాం. మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ మన మండలతోని మనం డెవలప్ చేసుకుందాం, ముందుందాం, ఏ గొడవలు లేకుండా సహాయ సహకారాలు అందుకుందాం, రెండు గ్రామాల మధ్యలో మంచి స్వచ్ఛందంగా నడవాలని కోరుకుంటూ మాకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మా ఆదిలాబాద్ జిల్లాకి 3 మండలాలు ఏర్పాటు చేయడము, మా జిల్లాలో ఉన్న నాయకులు కానీ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతం ఉన్న ఆదివాసులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, అట్లనే మంత్రి సీతక్క, అట్లనే కంది శ్రీనివాసరెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి మరియు కంది శ్రీనివాసరెడ్డి గారికి మరియు సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు సాత్నాల ఏరియా అనేది ఏజెన్సీ ప్రాంతంగా ముద్రపడ్డది. మా సాత్నాల ఏరియాని ఒక ఏజెన్సీ ప్రాంతంగా ముద్ర వేసి మా ఏరియాని డెవలప్కు కాకుండా గత నాయకులు, గత పాలకులు అడ్డుకున్నారు. మార్కెట్ పరంగా కానీ, అభివృద్ధి పరంగా సాత్నాల ప్రాజెక్టు ఉన్నది కానీ మాకు ఏమీ లాభం లేదు. 10 సాత్నాల మండల కేంద్రంగా 17 గ్రామ పంచాయతీలు కలిసి ఒక మండలంగా ఏర్పడడం జరిగింది. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం